56 లక్షల అప్పు అయితే 15 ఏళ్ళల్లో డబల్ చేసిండు మోడీ గారు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయుధం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓట్లు వేయాలి? ఆలోచన చేసి కాంగ్రెస్ కి అవకాశం ఇస్తే మంచి రోజులు వస్తాయి. బంగారం వాళ్ళకి పెరిగితే తగ్గితే ఉంది, అది కొన్ని స్తోమత లేని కుటుంబాలు అనేక ఉన్నాయి. వాళ్ళ బాడీలకు ఆ ఫీలింగ్స్, వాళ్ళ మనసులకు ఆ ఫీలింగ్స్ ఉండయి. ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్ గా తీసుకోవడం లేదా? ప్రతి మనిషి చేతిలో పని ఉంటుంది, డబ్బులు ఉంటాయి. రాహుల్ గాంధీ రావడం వల్ల ఏమంత మార్పు వచ్చేస్తుంది? మోడీ మహాశక్తి కాదు, దేవుడు అనే మహాశక్తిని అడ్డం పెట్టుకొని బతుకుతున్న మోడీ. ఈ రాష్ట్రం ఇవ్వడం వల్లే చంద్రబాబు నాయుడు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యిండు, సోనియా గాంధీ పుణ్యమా అని చెప్పి జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయ్యిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న లీడర్ అయ్యిండు, వీళ్ళందరూ అయ్యారంటే సోనియా గాంధీ పుణ్యమే కదా. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మనం మాట్లాడదాం. జగ్గారెడ్డి గారు ఎలా ఉందండి, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ ఎలా ఉంది? 17 ఎంపీ స్థానాల్లో ఎన్ని కొట్టబోతున్నారు, టార్గెట్ ఎంత? మనకు తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. 17లో మాకు ఏఐసీసీ డైరెక్షన్ 15 సీట్ల కోసం ట్రై చేయండి అని ఏఐసీసీ మాకు ఢిల్లీ నుంచి ఉన్నటువంటి ఆదేశాలు. ఇప్పుడున్న పరిస్థితులలో సీఎం రేవంత్ రెడ్డి గారు, పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన, డిప్యూటీ సీఎం గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు ఎక్కడిదక్కడ కోఆర్డినేషన్లో పార్టీ నాయకులంతా కూడా 15 లోపల గెలవాలని, ఎంపీ సీట్లు గెలిపించుకునే ప్రయత్నంలో పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కొన్ని సభలలో రాహుల్ గాంధీ గారు కూడా వచ్చి ప్రసంగించిపోతున్నారు, సపోర్ట్ మాకందరికీ కూడా. కాబట్టి ప్రస్తుతానికైతే మా సీరియస్నెస్ 12 నుంచి 15 లోపల ఎంపీ సీట్లు గెలవాలనేది మేము తెలంగాణ ప్రజల నుంచి కూడా అప్పీల్, అది మేము చేస్తున్నాము. మా విశ్వాసం మాకుంది, మేము రీచ్ అవుతాము కాంగ్రెస్ పార్టీ అనేది మా విశ్వాసం. 15-12 మధ్యలో ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉంచాయి. జగ్గారెడ్డి గారు, నా సూటి ప్రశ్న, బీజేపీ ఒక స్టాండ్ తీసుకుంది, హిందూయిజాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు మోదీ, రామ మందిరాన్ని ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు, మరి కాంగ్రెస్ పార్టీ ఆయుధం ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓట్లు వేయాలి? ఒక వర్గం అంతా కూడా ఒకవైపుకి వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ఈ దేశంలో? అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే, ఒకప్పుడు ప్రతి పేదవాడిని భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ అందరికీ, భూమి లేని పేదవాళ్ళందరికీ ఇటు దేశంలో రాష్ట్రంలో భూములు ఇచ్చి వ్యవసాయపరంగా అభివృద్ధి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆనాటి నెహ్రూ కాలం నుంచి మొన్నటి వరకు సోనియా గాంధీ యూపీఏ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ వరకు ఇదే జరిగింది. అంటే వ్యవసాయాన్ని అభివృద్ధి చెందించే దాంట్లో పేదవాడికి భూమి లేనివానికి భూములు ఇచ్చి ప్రభుత్వ పరంగా వాళ్లకు రుణమాఫీలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటూ ఇట్లా ప్రోత్సహించింది ఒక చరిత్ర. అట్లాగే ఉపాధి హామీ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో 3 ఉంటే 3, 4 ఉంటే 4 ప్రతి గ్రామంలో పని చేసుకుంటూ ఆ బస్తీలో కానీ ఆ ఊర్లో ఏదైనా పనులుంటే చేసుకొని ప్రతి వారికి 500 600 ప్రతి వారికి పని చేసి వచ్చే విధంగా, ప్రభుత్వ పరంగా వచ్చే విధంగా నిరంతరం పని కల్పించి ఉపాధి హామీ ద్వారా పేద ప్రజలకు పని కల్పించి ఆర్థికంగా ఆదుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్, సోనియా గాంధీ గారు. ఇలాంటి పరిపాలన అందిస్తాము మళ్ళీ, కాబట్టి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయండి, ఆర్థికంగా పేదవాడిని అభివృద్ధి పరంగా వాళ్లకు చేయుతనిచ్చే ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఆదుకునే ఒక పద్ధతిలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అనేదే ఈరోజు ఓటేస్తే మీ ఓటేయడం. గత పరిపాలన ఎట్లయితే కాంగ్రెస్ చేసిందో అట్లా ఉంటుంది. ప్రతి చేతికి పని ఉంటుంది, ప్రతి మనిషి చేతిలో పని ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అది కాంగ్రెస్ పార్టీ విధానము. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇటు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా 5వ అత్యంత బలమైన దేశంగా ఈరోజు భారతదేశాన్ని మోడీ మార్చారనేది వాళ్ళు చెప్పుకుంటున్న మాట, అదే రాహుల్ గాంధీ రావడం వల్ల ఏమంత మార్పు వచ్చేస్తుంది? మీరు ఏం చెప్పబోతున్నారు, ఏం మారడానికి రాహుల్ గాంధీ రావడం? ఏముంటుంది, ప్రధానమంత్రి నెహ్రూ కాలం నుంచి ప్రధానమంత్రిని తీసుకుంటే మన్మోహన్ సింగ్ దిగిపోయేంత వరకు 56 లక్షల కోట్ల అప్పు.
మోడీ గారు అంటే అది ఎంత, దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ కదా పరిపాలించింది. ఈ 60 ఏళ్ళల్లో మొత్తము దేశం యొక్క అప్పు 56-58 లక్షల కోట్ల అప్పు. ఈ 10 నెలల ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత 118 లక్షల 20 లక్షల కోట్ల అప్పు అయింది. అంటే ఎంత అయింది చూడండి, 56కి 56 పదేళ్ళల్లో 66 ఏళ్ళల్లో 56 లక్షల అప్పు అయితే 10 ఏళ్ళల్లో డబల్ చేసిండు మోడీ గారు. ఇదేనా ఆర్థిక అభివృద్ధి చెందింది అని బీజేపీ వాళ్ళు చెప్పుకోవడానికి వాళ్ళకి అనిపించాలి ఆ ఫీలింగ్. వాళ్ళకి ఆ ఫీలింగ్ లేదు, వాళ్ళ బాడీలకు ఆ ఫీలింగ్స్, వాళ్ళ మనసులకు ఆ ఫీలింగ్స్ ఉండవు. అందుకే షార్ట్కట్లో మతం పేరు మీద, దేవుని పేరు మీద ఓట్లు తెచ్చుకొని ఎట్లో అట్లా గద్దెనెక్కాలి, మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేది. మళ్ళీ మోడీ గారు పదే పదే పేద ప్రజలకు నేను అది చేస్తా, నేను పేద ప్రజలను ఆదుకుంటా అని అంటలేడు. మతము, దేవుడు, గుళ్ళు దీని మీదనే రాజకీయం చేస్తున్నది బీజేపీ పార్టీ. వాళ్ళు కూడా గత్యంతరం లేక చేస్తున్నారు అనేది అది ప్రజలు కూడా గమనించాలి. బంగారానికి మోదీకి ఏం సంబంధం? మీరు బంగారం, రాహుల్ గాంధీ వస్తే బంగారం ధర తగ్గుతుంది అంటున్నారు, ఏంటి దానివల్ల ఏంటి అది, మార్పు ఏం వస్తుంది? అంటే ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి, ఆర్థికంగా మార్పులు వచ్చినప్పుడు మిగతా విషయాల్లో కూడా మార్పు జరుగుతుంది, హెచ్చుతగ్గులు ఉంటాయి, దానికి మీరు మోదీకి ఏం సంబంధం? సరే, 66 ఏళ్ళల్లో హెచ్చుతగ్గులు లేవా? 66 ఏళ్ళల్లో హెచ్చుతగ్గులు లేదు, 10 ఏళ్ళలో హెచ్చుతగ్గులు ఉంటాయా? 66 ఏళ్ళల్లో మొత్తము బంగారం ధర తులము 28,000 అయితే ఈ 10 నెలల హెచ్చుతగ్గులు ఏమైనాయని స్పష్టత ఇవ్వాలి. డబల్ అయింది కదా, 28,000కు 28,28 డబల్ అయింది. అందుకే రాహు ప్రతి మనిషి, ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి కుటుంబాలు బంగారం అనేది ప్రతి మహిళ, ప్రతి ఇంట్లో ఆడపడుచుకి అది కోరిక. అందుబాటులో బంగారము ప్రజలకు అందుబాటులో ఉండాలి. ధరలు ఆకాశాన్ని, భూమి నుంచి ఆకాశాన్ని అంటే విధంగా నీ బంగారం ధర పెరిగింది. 28,000 ఎక్కడ, 76,000 ఎక్కడ? అందుకే మళ్ళీ మోడీ ప్రధానమంత్రిని చేస్తే 76,000 ఇంకా 76 అవుతుంది. అదే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 76 నుంచి అయితే తగ్గుతుంది బంగారం. బంగారం అనేది తక్కువ మందిని ఇంపాక్ట్ చేసే ఒక వస్తువు కానీ ఒక విషయం కానీ, మరి లోడ్ ఏదైతే ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి మీరేం చెప్తారు? ఏం వాళ్ళకి మాకు బంగారం వాళ్ళకి పెరిగితే తగ్గితే ఏముంది, అది కొన్ని స్తోమతలు లేని కుటుంబాలు అనేక ఉన్నాయి. ప్రతి ఆడపిల్ల పుస్తలతాడు కూడా బంగారం వేసుకోవాలని చూస్తుంది, లేదు నల్ల పూసల దండ వేసుకోవాలని చూస్తారు. ఒకటి సరే, పేదవాళ్ళు ఇంకా కొంతమంది బంగారం వేసుకొని కూడా భూమి మీద ఉన్నారు. ఆడపిల్ల అనే ఒక మహిళ బంగారం వేసుకోవాలనే కోరిక ఉన్న శాతం ఎక్కువ మంది ఉంటుంది. కొంతమంది పేద ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. అలాంటి వాళ్ళకు ఆ అవకాశం లేక వేసుకోలేని ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. అది కాదని మనం అనలేము, కానీ మెజార్టీ మహిళలు, ఆడపిల్లలు వాళ్ళంతా బంగారాన్ని ఇష్టపడతారు. ఆడపిల్లలు మహిళలు ఇష్టపడేదే బంగారాన్ని. కాబట్టి ఆ బంగారాన్ని ధరని భూమి నుంచి చంద్రమండలానికి తీసుకుపోయింది చరిత్ర బీజేపీ గవర్నమెంట్ది, మోడీ గారిది. భారత్ జోడో యాత్రతో తెలంగాణలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు, రాజకీయంగా చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియా పరంగా కూడా బాగా యాక్టివ్ అయిన పరిస్థితి అధికారంలో రాకముందు. ఇప్పుడు మరి పార్లమెంట్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అంత సీరియస్గా తీసుకోవడం లేదా? ఈ క్షేత్రస్థాయిలో, ఆ స్థాయిలో రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం అక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మీరు వచ్చే పార్లమెంట్లో అధికారం కోసం దేశవ్యాప్తంగా ప్రయత్నం సీరియస్గా జరుగుతుందా జగ్గారెడ్డి గారు ఓవరాల్గా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో ఎన్నిసార్లు వచ్చారు, ఇప్పటికీ దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారు సింగిల్ హ్యాండ్లో వారు దేశం మొత్తము బహిరంగ సభలు, వారు వారితో పాటు ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, వారెంబడి అనేక నేషనల్ లీడర్సు, పార్టీ లీడర్సు, ఎంతమంది వ్యవస్థ పనిచేస్తుంది. ఇండియా అనే ఇండియా పార్టీ అనేది స్థాపించి మళ్ళీ అందరం ఒకటిగా పనిచేద్దాము, యూపీఏ నుంచి మళ్ళీ ఇండియా ఈ కూటమి, ఇదంతా
దేశ ప్రజలు రాహుల్ని ప్రధానిగా చూడాలనేది మీకు కల, ఎప్పుడు సాధ్యం అవుతుంది అనిపిస్తుంది మీకు? మేమేమంటున్నామంటే ఈ ఎన్నికల్లో ప్రధాని రాహుల్ గాంధీ కావాలనే కాంగ్రెస్ పార్టీ కాదు, అనేక ప్రాంతీయ పార్టీలతో పాటు అనేక మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఎమోషన్, ఈ మోడీ అనే మహాశక్తిని ఎదిరించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు. మోడీ మహాశక్తి కాదు, దేవుడు అనేది మహాశక్తిని అడ్డం పెట్టుకొని బతుకుతున్న మోడీ ఎమోషన్స్ వల్ల రాజకీయాలు నడిపిస్తున్నారు. కొంత దానికి జనాలు కనెక్ట్ అవుతున్నారు. అది కనెక్ట్ తొందరపడకండి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొంత మేలుకోండి, తొందరపడకండి అని చెప్తున్నది. చూద్దాం ప్రజలు మరి ఇక తొందరపడి అడుగుతారా, ఆలోచన చేసి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే మంచి రోజులు వస్తాయి అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఏపీలో ఈసారి ఏ పార్టీ ఎవరు సీఎం అవుతారని మీకు అనిపిస్తుంది? దూరం నుంచి చూస్తున్నారు ఇక మాదనపల్లి పాలిటిక్స్ మనకి ఎందుకు వదిలేదు? మీ వ్యక్తిగత ఒపీనియన్ ఏముంది? కాంగ్రెస్ రావాలని అనుకుంటాము, ఆంధ్రప్రదేశ్లో కూడా మా పార్టీ పుంజుకోవాలని అనుకుంటాము. అధికారం ఈయన ఆ రాష్ట్రం ఇచ్చింది, ఈ రాష్ట్రం ఇచ్చింది, ఆ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. ఈ రాష్ట్రం ఇవ్వడం వల్లే చంద్రబాబు నాయుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిండు, సోనియా గాంధీ పుణ్యమా అని చెప్పి జగన్ ఒకసారి ముఖ్యమంత్రి అయిండు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న లీడర్ అయిండు, వీళ్ళందరూ అయ్యారంటే సోనియా గాంధీ పుణ్యమే కదా. ఈసారి ఎవరు అయ్యే అవకాశం అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు షర్మిల గారు కానీ, లేకపోతే మా శైలనాథ్ గారు, మస్తానాలు కానీ, ఇప్పుడు రుద్రరాజు కానీ, కేవీపీ గారు, పల్లం రాజు గారు, ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చూద్దాం. ఇంకా నా ప్రశ్న అది కాదు, చంద్రబాబు, జగన్, వీళ్ళిద్దరు ఎవరు అధికారంలోకి రావచ్చు అని మీకు అనిపిస్తుంది వ్యక్తిగతంగా? నేను పార్టీ నుంచి అడగట్లేదు. పార్టీ వ్యక్తిగతంగా ఏముంటుంది? ఏముండదు. అది మా పార్టీ అధికారం కోసం మా ప్రయత్నాలు మేము మా వాళ్ళు చేస్తున్నారు. అదే మాకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ మాకేం సంబంధం? అది మాకు సంబంధం లేదు అంత. రైట్. మోదీ కేవలం రాముడి అడ్డు పెట్టుకుని అప్పులు మాత్రమే మిగిలించారు దేశానికి, ఖచ్చితంగా రాహుల్ ప్రధాని అయినప్పుడు మాత్రమే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందంటున్నారు జగన్ రెడ్డి. శేషేవిపి దేశం, హైదరాబాద్.